हाय अंडी वेलकम बैक टू माय चैनल ईरोज़ वीडियो लो मनम गुलाब जाम स्वीट रेसिपी एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। इदी गोधुम पिंडितो चेसानंडी, फस्ट टाइम ट्राई चेसानु, चाला अंटे चाला सॉफ्ट गा वच्चिंदी, टेस्ट कूडा चाला बागुंदंडी। ई गुलाब जामलु एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूपिस्तानंडी। దాని కోసం స్టవ్ మీద ముందుగా ఒక pan పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు వెన్న వేసుకొని కరిగించుకోవాలి। మీ దగ్గర వెన్న లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చుండి। ఈ వెన్న బాగా కరిగిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసి ఫ్రై చేసుకోవాలి। ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకుంటూ స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఒక 10 నిమిషాల పాటు పిండిని బాగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి మంచి స్మెల్ వస్తుందండి। అప్పుడు మన పిండి బాగా ఫ్రై అయిపోయినట్టు అర్థం। ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇంకొక pan పెట్టుకొని ఒక కప్పు పంచదార వేసుకోవాలి। ఒక కప్పు పంచదారకి 2 కప్పులు నీళ్ళు పోసుకొని ఈ పంచదార మొత్తం నీటిలో బాగా కరిగిపోయే వరకు కలుపుకొని మరిగించుకోవాలి। ఈ పంచదార మొత్తం బాగా కరిగిపోయి పాకం ఇలా మరుగుతూ ఉన్నప్పుడు దీంట్లో ఒక 2 యాలకులు దంచుకొని వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం। చూసారు కదా, ఇలా బాగా కలుపుకుంటూ ఒక సన్నని తీగ పాకం వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండి మొత్తం దీంట్లో వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత దీనిలో ఒక అర కప్పు పాల పౌడర్ వేసుకోవాలండి। ఇది కూడా వేసుకొని ఈ రెండు బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొన్ని కొన్ని పాలు పోసుకొని పిండిని కలుపుకోవాలి। గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు గులాబ్ జామ్ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో దీన్ని కూడా సేమ్ అలాగే కలుపుకోవాలి। ఇలా కొంచెం కొంచెం పాలు పోసుకొని మొత్తం ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। చూసారు కదా, పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। 10 నిమిషాల తర్వాత ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లా తీసుకొని మనం గులాబ్ జామ్లు ఎలా అయితే చేసుకుంటామో అలాగ రౌండ్ అయితే రౌండ్గా లేదంటే సిలిండర్ షేప్లో కానీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి। చూస్తున్నారు కదా ఆ విధంగా। ఇలా అన్ని గులాబ్ జామ్లు ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గులాబ్ జామ్లు అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి। ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత గరిటతో నెమ్మదిగా కలుపుకుంటూ తిప్పుకోవాలి। ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల గులాబ్ జామ్లు అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయండి। చూసారు కదా, గులాబ్ జామ్లు బాగా ఫ్రై అయ్యాయి। అన్నీ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం అన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని మనం పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి। ఇలా వేసుకొని ఇప్పుడు మిగిలిన గులాబ్ జామ్ బాల్స్ని కూడా ఫ్రై చేసుకొని దీంట్లో వేసేసుకుందాం। ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెడితే సరిపోతుందండి। ఇవి మనకి మామూలు గులాబ్ జామ్ పిండితో చేసే గులాబ్ జామ్ కన్నా తొందరగా సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటాయి। చూసారా, 10 నిమిషాల తర్వాత గులాబ్ జామ్ ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయో, చాలా బాగున్నాయండి। నేను ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, టేస్ట్ కూడా అంతే బాగుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।